వెల్కమ్ టు అవర్ ఛానల్ దిల్ రాజు అంటే ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు సినిమాలు చూసే దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ మెగా ప్రొడ్యూసర్ గురించి డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా మారి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ ని సాధించారు రాజు ఆయన మొదటిగా దిల్ అనే చిత్రంతో తన ప్రొడ్యూసర్ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు ఇక ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు దిల్ రాజు టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ గా ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నారు అదలా ఉంటే దిల్ రాజు ఇంట త్వరలో సంబరాలు జరగనున్నాయని తెలుస్తోంది దిల్ రాజు మొదటి భార్య అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో ఆయన ద్వితీయ వివాహం చేసుకున్నారు ప్రస్తుతం వివాహం కాగా ఈ దంపతులు త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సింది దిల్ రాజుకు ఒక కుమార్తె మాత్రమే ఉన్నారు వంశోద్ధారకుడు వారసుడు ఎవ్వరూ లేరు ఇప్పుడు ఈ వార్తతో ఆ లోటు తీరుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి దిల్ రాజు కరోనా లాక్డౌన్ సమయంలో కుమార్తె బలవంతం అలాగే పెద్దల సలహాతో వైగారెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే ఆమె త్వరలో తల్లి కాబోతుందనేది తాజా సమాచారం దిల్ రాజు కూతురు హన్సితారెడ్డికి ఇప్పటికే పెళ్ళయింది ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నారు ఇక దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన పలు భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో అలాగే పలు భారీ సినిమాల డిస్ట్రిబ్యూషన్ తో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఈయన నిర్మాణంలో నాగ చైతన్య థ్యాంక్ యూ రామ్ చరణ్ శంకర్ సినిమా హిందీ జెర్సీ F3 లాంటి సినిమాలు వస్తున్నాయి ఇక దిల్ రాజు 2021లో ఇప్పటికే ఈయన వకీల్ సాబ్ షాదీ ముబారక్ సినిమాలను విడుదల చేశారు ఇక రామ్ చరణ్ శంకర్ సినిమా విషయానికి వస్తే RRR ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో నెక్స్ట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే కదా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ముహూర్తపు సన్నివేశాన్ని మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు దర్శకుడు రాజమౌళి బాలీవుడ్ క్రేజ్ హీరో రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే ఇక శంకర్ ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కోసమే దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు చేశారట పాన్ ఇండియా లెవెల్లో భారీగా నిర్మితమవుతున్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది తమన్ సంగీతం అందిస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను కూడా ప్రముఖ మీడియా సంస్థ జీ ఛానల్ దాదాపు 200 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామ్యంగా G5 OTTలో డీల్ కుదుర్చుకుందట ఇక దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా ఆద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్ అంజలి శ్రీకాంత్ నవీన్ చంద్ర కనిపించనున్నారు 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది ముందుగా ఈ సినిమాకు విశ్వంబర అనే టైటిల్ పేరు వినిపించింది తాజాగా ఈ సినిమా హీరో ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం మరోవైపు సీఎం పాత్రలో SJ సూర్య నటిస్తున్నట్లు సమాచారం వీళ్ళిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్ అని చెప్తున్నారు ఈ సినిమాను శంకర్ దేశ చట్టాలను ఉపయోగించుకొని కార్పొరేట్ శక్తులు ఏ విధంగా ఎదుగుతున్నాయో తన సినిమాలో చూపించనున్నట్లు సమాచారం రామ్ చరణ్ ఈ సినిమాలో IAS అధికారి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం ఇండియన్ పీనల్ కోడ్ లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్లు సమాచారం సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసేజ్ తో తెరకెక్కించనున్నట్లు సమాచారం ముఖ్యంగా అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతుంది అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే ఇందులో IAS ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా అనేది తెలియాల్సింది ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే ఆయన రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRR సినిమాలో నటించారు ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు NTR అజయ్ దేవగన్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు వీరికి జంటగా ఆలియా భట్ ఒలివియా మెరీస్ నటిస్తున్నారు ఈ సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది మరోవైపు తన తండ్రి చిరంజీవితో పూర్తి స్థాయిలో నటించిన ఆచార్య సినిమాను ఏప్రిల్ 29న విడుదల కానుంది